మీరు ఈ సినిమాలో ఫస్ట్ లో చూస్తే కనుక నాగబాబు గారు మీ చేతిలో చనిపోతారు కదా, అండ్ రియల్ లైఫ్ లో కూడా సంభవం అలాంటి ఇన్సిడెంట్ జరిగింది కదా, సో అది బిఫోర్ జరిగిందా ఆఫ్టర్ షూట్ జరిగిందా? ఐ వాజ్ వెరీ సాడ్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ ఫైట్ జరిగేది అది అది బిఫోర్ జరిగిపోయింది, దాట్ వాజ్ నాట్ నౌ ఇన్ టు కన్సిడరేషన్. బట్ ద క్లైమాక్స్ థింగ్ ఏమైందంటే, ఫస్ట్ ఒక రోజు చేశారు, తర్వాత ఏదో వర్షం పడింది అని చెప్పి ది స్టాప్ ఇట్ అండ్ ది పోస్ట్ పోన్డ్ ఇట్ ఆఫ్టర్ యూనో 15-20 డేస్ అయిపోయింది అప్పటికే. అండ్ దెన్ తారక్స్ దట్ హ్యాపెండ్ వాళ్ళ ఫాదర్ది, దాని తర్వాత ఇమీడియట్గా ఆయన డేట్లు ఇచ్చారు అండ్ వీ వేర్ టు షూట్ అనమాట. అండ్ ఆ డైలాగ్ ఉంది కదా, నీ వన్ అయ్యని చంపిన అయినా వాడు నా కోసం కన్నీళ్ళు కారుచన్నాడు. ఐ వాజ్ షాక్డ్. ఆ డైలాగ్ నాకు ముందే తెలిసి నేను చెప్పాలి తారక్ సార్కి అని అక్కడ ఆపోజిట్లో. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ డైలాగ్ నేను ఎలా చెప్పాలి? ఇట్ వాజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్. అంటే అది మళ్ళీ గుర్తు చేసి ఏదో చేసినట్టు ఉంటుంది కదా అని. లొకేషన్కి వెళ్ళాను, ఐ నో ఈరోజు ఆ డైలాగ్ వస్తుంది. ఐ వాజ్ టెన్స్డ్ అనమాట. బట్ లక్కీలీ వాట్ హ్యాపెన్ ఈజ్ సెపరేట్ క్లోజెస్ తీసుకున్నారు. నేను ఆ డైలాగ్ చెప్పేటప్పుడు తారక్ సార్ హీ వాజ్ నాట్ ఇన్ ఫ్రేమ్, సో ఐ వాజ్ బతికిపోయా. అంటే ఐ కుడెంట్ హ్యావ్ డన్ దట్ రైట్. బట్ ఆ డైలాగ్ చెప్పడానికి తారక్ సార్తో ఎక్స్పీరియన్స్ అసలు మామూలుగా ఉండదు. ఆయన కౌంటర్, ఇప్పుడు ఆయన ఒక డైలాగ్ చెప్పిన దానికి మన నా కౌంటర్ అది. యాక్చువల్లీ ఆయన అంత చెప్పిన తర్వాత అప్పుడు నేను మారి ఆ డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆయన ఎక్స్ప్రెషన్ ఒకవేళ ఐ కెన్ సీ దాట్ ఆయన ఎలా చెప్తున్నారో, ఐ కెన్ రియాక్ట్ అకార్డింగ్ టు దాట్. ఆయన బాగా చెప్తారు, ఎలాగో బాగా చేస్తారు, అది మనం చూడగలిగితే మనం ఇంకా బాగా చేయగలుగుతాం. సో ఐ వాజ్ సిట్టింగ్ అట్ ద సెట్ ఓన్లీ, ఎక్కడికి వెళ్ళట్లే. ఆ డైలాగ్ ఆయన ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు చూద్దామా అని ఐ వాజ్ వెయిటింగ్. అది ఆయన చెప్పారు, ఐ రిజిస్టర్డ్ దాట్ ఇన్ మైండ్, ఓ ఇలా ఇలా చేశారు, దానికి ఎలా నేను రియాక్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వాట్ ఎవర్ ఐ డిడ్ దాట్. చిన్నయ్య వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ దాన్ని బట్టి నాకు మూడ్ వచ్చేసింది ఆటోమేటిక్.